కేంద్ర ప్రభుత్వం మహిళలకు 3 లక్షల వరకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి, అర్హతలు ఏంటి, ఎప్పుడు అప్లై చేస్తే ఎప్పుడు మనకి శాంక్షన్ అవుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. వడ్డీ కూడా మీకు 25 పైసలే, అడ్వాన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఎవడైనా ఇస్తే లైక్ చేయండి, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు పెడితే, ప్రధానమంత్రి గారు పిఎం విశ్వకర్మ యోజన ద్వారా మనకి ఈ పథకాన్ని అయితే లాంచ్ చేశారు. దీంట్లో చేతి వృత్తులు చేసుకునే వారందరూ కూడా, కులవృత్తులు చేసుకునే వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ శ్రమ్ కార్డు ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు దాకా చూసుకుంటే 1.4 కోటికి పైగా అప్లికేషన్స్ వచ్చాయి. వీటిలో మనకి దాదాపుగా 4 లక్షలకు పైగా అప్లికేషన్స్కి అయితే వెరిఫికేషన్ అనేది పూర్తయ్యి ఫైనల్ అప్రూవల్ దగ్గర అయితే ఆగిందనమాట. సో ఇంకా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంది. దానికోసం మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. ఇక్కడ మీకు సిమ్కి సంబంధించి అన్ని వివరాలు అయితే ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు లాగిన్ దగ్గర లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికెంట్ లాగిన్ లేదా సిటిజన్ లాగిన్ అనేది ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేసి మీరు సొంతంగానే అప్లై అనేది చేసుకోవచ్చు. సో లాగిన్ అనేది కూడా అయి చూసుకోవచ్చు అనమాట. సో ముందుగా స్కీమ్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకోవాలి. ఈ దీంట్లో ఎలిజిబిలిటీ అనేది ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎవరెవరు అర్హులు ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే, ముందుగా చూస్తే ఎవరైతే కులవృత్తులు నమ్ముకొని ఉంటారో, గతంలో కులం నమ్ముకొని వాళ్ళందరూ కూడా ఉంటారు కాబట్టి, అది కూడా 18 సంవత్సరాలు వయసుబడిన ప్రతి ఒక్కరు కూడా దీనికైతే ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బేసిస్ కింద ఈ స్కీమ్ని అయితే తీసుకురావడం జరిగింది. ఎవరైనా కానీ 18 సంవత్సరాల వయసు దాటి ఉంటే మాత్రం వాళ్ళందరికీ కూడా ఈ పథకాన్ని వర్తిస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పథకానికి తప్పనిసరిగా ఏదైతే మీరు లోన్ తీసుకోవాలనుకుంటారో దానికి సంబంధించి మీకు పెండింగ్ లోన్స్ ఏమైనా ఉంటే మాత్రం వాటిని క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే క్రెడిట్ బేసిక్ మీద ఈ లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు గతంలో లోన్స్ అనేవి, లావాదేవీలు అనేవి చురుగ్గా జరిగి ఉండాలి. ఎటువంటి ఫెయిల్యూర్ పేమెంట్స్ కానీ లోన్ కట్టకుండా కానీ ఉండకూడదు. అదేవిధంగా మీరు ఏమైనా లోన్స్ ఇదివరకు, అంటే ప్రధానమంత్రి ఎంప్లాయీ గ్యారంటీ ప్రోగ్రామ్ ఇటువంటి వాటిలో స్వనిధి, ముద్ర ఇలా ఏమైనా లోన్స్లో కనుక తీసుకుని ఉంటే మాత్రం గత 5 ఏళ్లలో వాటిని కూడా మీరు చెల్లించి ఉండాలి. వాటిలో అప్లై చేస్తుంటే మీకు శాంక్షన్ దగ్గర ఉంటే మాత్రం ఈ పథకం రాదు. ఇక అదేవిధంగా రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా మీరు ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తప్పనిసరిగా మీకు వస్తాయి. ఫ్యామిలీలో ఎవరు కూడా మీరు ఈ యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ పథకం అయితే వర్తించదు. ఇక ఎలా అర్హులని గుర్తిస్తారు? మొదటగా రికగ్నిషన్ చూసుకుంటే విశ్వకర్మ యోజన ద్వారా సర్టిఫికేటు మరియు ఐడి కార్డు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ మీకు ఏదైతే ఈ లోన్ అనేది అలాట్ అవుతుందో, దాని తర్వాత మీరు వెరిఫికేషన్ అవడానికి కోసం స్కిల్ టెస్ట్ అనేది జరుగుతుంది. స్కిల్ వెరిఫికేషన్ అనేది 5 నుంచి 7 రోజుల పాటు జరుగుతుంది. బేసిక్ ట్రైనింగ్ అనమాట. మీకు ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు 15 రోజుల పాటు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్లో మీకు ప్రతిరోజు 500 రూపాయలు స్టే ఫండ్గా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీకు ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత టూల్ కిట్ కింద 15,000 రూపాయల వరకు మీకు డబ్బులు అనేవి కూడా శాంక్షన్ చేస్తారు. ఇవన్నీ కూడా క్రెడిట్ సపోర్ట్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఫస్ట్ మీకు 1 లక్ష రూపాయల వరకు మీ బిజినెస్ని డెవలప్మెంట్ చేసుకోవడం కోసం ఇవ్వడం జరుగుతుంది. దాని మీద మీకు 5% ఇంట్రెస్ట్ అయితే ఉంటుందన్నమాట. దాదాపు ఒక 25 పైసల నుంచి రూపాయి రూపు ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఈ 1 లక్ష రూపాయలు మీరు 18 నెలల్లో సకాలంలో చెల్లించినట్లయితే 2 లక్షల రూపాయలు అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ డబ్బులు అనేవి మీరు 30 నెలల్లో కట్టేదానికైతే అవకాశం ఉంటుంది. సో ఇలా ఈ రెండో దాని మీద అయితే 8% వడ్డీ ఉంటుంది. ఫస్ట్ 1 లక్షకు మాత్రం 5% వడ్డీ మాత్రమే ఉంటుంది. ఇదంతా కూడా క్రెడిట్ గ్యారంటీ మీద ఆధారపడి ఉంటుంది. ఇన్సెంటివ్స్ అన్నీ కూడా మీకు 1 రూపాయి ట్రాన్సాక్షన్ ఫర్ మ్యాక్సిమం అప్ టు 100 ట్రాన్సాక్షన్స్ మంత్లీ అనేది ఉంటుంది. ఇక అదేవిధంగా మార్కెటింగ్ సపోర్ట్ అంతా కూడా నేషనల్ కమిటీ ఫర్ మార్కెటింగ్ NCM అనేది చూసుకుంటుంది. మీరు ఏవైతే ఉత్పత్తి చేస్తారో ప్రొడక్ట్స్, వాటిని అయితే బ్రాండింగ్ కానీ, సర్టిఫికేషన్ కానీ, క్వాలిటీ కానీ, ఈ కామర్స్ ద్వారా అమ్మడం కానీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది అన్నమాట. వెంటనే అప్లై